హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రై మెథడ్స్కి సంబంధించి టెట్ డిఎస్సిలో భాగంగా ట్రై మెథడ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వివిధ వాక్యాలను నిర్ధారించిన అంశాలను పోల్చడం ద్వారా ముగింపులు చేయడం అనేది ఈ క్రింది సహేతుకతో జరుగుతుంది. ఆప్షన్ 1 సమర్థన, ఆప్షన్ 2 ఉపకల్పన, ఆప్షన్ 3 ఆగమన, ఆప్షన్ 4 నిగమన. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 4 నిగమన. నెక్స్ట్, అభ్యాసకుని యొక్క పరివర్తనకు సంబంధించిన ప్రక్రియలో గల రకాల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 4 నెక్స్ట్, ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిమిత సంఖ్య గల వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో రాసి నిరూపిస్తే నిరూపణను ఏ విధంగా పిలుస్తారు? చూడండి ఫ్రెండ్స్, ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి పరిమిత సంఖ్య గల వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో రాసి నిరూపిస్తే నిరూపణను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 నియత నిరూపణ, ఆప్షన్ 2 అనియత నిరూపణ, ఆప్షన్ 3 అంతర్బుద్ధి నిరూపణ, ఆప్షన్ 4 దృశ్య నిరూపణ. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 1 నియత నిరూపణ. నెక్స్ట్, గణిత శాస్త్రంలోనే ప్రపంచ మేధావి అని పిలువబడిన శ్రీనివాస రామనుజ గారు నిరూపించిన ఎన్నో రకాల గణిత భావాలు ఈ క్రింది ఏ నిరూపణల ఆధారంగా ఏర్పడ్డాయని మనం భావించవచ్చు? ఆప్షన్ 1 దృశ్య నిరూపణలు, ఆప్షన్ 2 అంతర్బుద్ధి నిరూపణలు, ఆప్షన్ 3 అనియత నిరూపణలు, ఆప్షన్ 4 నియత నిరూపణలు. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 2 అంతర్బుద్ధి నిరూపణలు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో స్వీకృతానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ 1 స్వయం నిరూపిత ప్రతిపాదన, ఆప్షన్ 2 నిరూపణ అవసరం లేనిది, ఆప్షన్ 3 సార్వత్రిక సత్యమైనది, ఆప్షన్ 4 సంబంధాన్ని కోరుకునేది. ఆన్సర్ 4 సంబంధాన్ని కోరుకునేది. నెక్స్ట్, ఒక ప్రవచనాన్ని నిరూపించడానికి వైపర్యం సాధించినా కూడా అసలు ప్రవచనం సాధించినట్లే అని తెలిపే నిజ నిర్ధారణలోని ప్రామాణిక అంశం ఏది? ఆప్షన్ 1 సాధికారత, ఆప్షన్ 2 సహజత్వం, ఆప్షన్ 3 సాదృశ్యత, ఆప్షన్ 4 కార్యసాధకత. ఆన్సర్ 4 కార్యసాధకత. నెక్స్ట్, ఎల్ఎల్ బెర్నార్డ్ మెన్నేవ్ సోటు వర్గీకరణ ప్రకారం సాంఘిక సాంస్కృతిక వనరు కానిది ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 1 పరిశ్రమలు, ఆప్షన్ 2 సామాజిక, ఆప్షన్ 3 ఆర్థికం, ఆప్షన్ 4 రాజకీయం. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 1 పరిశ్రమలు. నెక్స్ట్, నియత నిరూపణలో రాసే ప్రతి వాక్యం ఈ క్రింది విధంగా. ఆప్షన్ 1 నిబంధన, ఆప్షన్ 2 ఊహాజనిత పరికల్పన, ఆప్షన్ 3 ఊహాజనిత సూత్రం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 4 పైవన్నీ. చూడండి ఫ్రెండ్స్, నిబంధన, ఊహాజనిత పరికల్పన, ఊహాజనిత సూత్రం. నెక్స్ట్, ఒక ఉత్పాదకత లేదా నిర్మాణాత్మక ఆలోచన సాధారణంగా గణిత విచారణ ప్రక్రియకు దారితీస్తే దానిని గణిత సహేతుకతకు అంటారని నిర్ణయించినది? ఆప్షన్ 1 ఎన్సిఎఫ్, ఆప్షన్ 2 ఎన్సిటిఎం, ఆప్షన్ 3 ఎన్సిటిఎం, ఆప్షన్ డి
డిఈఐటి ఆన్సర్ చూడండి. ఆన్సర్ టు ఎన్సిటిఎం. నెక్స్ట్, గణిత అంశాలను నిర్ధారించే ప్రక్రియల్లో భాగంగా ఉపయోగించబడే ప్రామాణిక అంశాలలో లేని దానిని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఏక అభిప్రాయం సమన్వయం, ఆప్షన్ 2 సమయం సహజత్వం, ఆప్షన్ 3 సాదృశ్యత సాధికారత, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 4 ఏదీ కాదు. నెక్స్ట్, పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థ గణితం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 బెల్, ఆప్షన్ 2 మేరియా పియరీ, ఆప్షన్ 3 బెల్జియన్ పీర్స్, ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. ఆన్సర్ చూడండి. ఆన్సర్ 2 మేరియా పియరీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ద్విసంఖ్యా మానాన్ని రెండు భాగాలలో ఉపయోగించినది. ఆప్షన్ 1 హోమిల్టన్, ఆప్షన్ 2 ఇచ్చింగ్, ఆప్షన్ 3 హుయాన్స్థింగ్, ఆప్షన్ 4 షాహుయాంగ్. ఆన్సర్ 4 షాహుయాంగ్. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసాలను ఉపయోగించే విజ్ఞానమే గణితం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 బెల్, ఆప్షన్ 2 మేరియా పియరీ, ఆప్షన్ 3 బెంజియన్ పీర్స్, ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. నెక్స్ట్, ఆప్షన్ 4 హెర్నీ పాయింకేర్. ఆన్సర్ 3 బెంజియన్ పీర్స్. నెక్స్ట్, గుణకార పద్ధతిలో ద్విసంఖ్యా మానాన్ని ఉపయోగించిన ప్రాంతాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 1 ప్రాచీన ఈజిప్ట్, ఆప్షన్ 2 ప్రాచీన చైనాలో, ఆప్షన్ 3 ప్రాచీన యూరప్, ఆప్షన్ 4 ప్రాచీన భారత్లో. ఆన్సర్ చూడండి. ఆన్సర్ 1 ప్రాచీన ఈజిప్ట్. నెక్స్ట్, సామాజిక శాస్త్రాలలోని ముఖ్యమైన భాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య కార్యక్రమం రూపొందించాలని సూచించినది. ఆప్షన్ 1 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2000. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 1 10 సంవత్సరాలు పాఠశాల విద్యా ప్రణాళిక. నెక్స్ట్, చైనాలో ఏ శతాబ్దంలో ద్విసంఖ్య మానాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు గలవు? ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ 2 క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో. చూడండి, క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో చైనాలో ద్విసంఖ్య మానాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో. నెక్స్ట్, చరిత్ర భూగోళం పౌరశాస్త్రం పుస్తకాలను వేరువేరుగా రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 10 సంవత్సరాలు పాఠశాల విద్యా ప్రణాళిక 1975, ఆప్షన్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2000. చూడండి, ఆన్సర్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి. నెక్స్ట్, పింగళ అనే భారతీయ వ్యాకరణవేత్త ఏ దశాబ్దానికి చెందినవాడు? చూడండి, ఆప్షన్ 1 క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం, ఆప్షన్ 2 ఆప్షన్ 1 క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం, ఆప్షన్ 2 క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం, ఆప్షన్ 3 క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం, ఆప్షన్ 4 క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం. ఆన్సర్ 1 క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో మౌలిక అంశాల పాత్ర ఆధారంగా ఉండుటకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1
10 సంవత్సరాలు పాఠశాల విద్యా ప్రణాళిక 1975, ఆప్షన్ 2 జాతీయ విద్యా శిక్షణ పరిశోధన మండలి, ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2000. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ 3 విద్యా ప్రణాళిక సమీక్ష 1988. నెక్స్ట్, భారతీయ వ్యాకరణవేత్త అయిన పింగళకు ఛందస్సు పద్య రీతులనే అంశాల్లో ద్విసంఖ్య మానాన్ని ఈ క్రింది విధంగా ఉపయోగించాడు. చూడండి ఫ్రెండ్స్, భారతీయ వ్యాకరణవేత్త అయినటువంటి పింగళ వెంకయ్య గారు ఛందస్సు పద్య రీతులు అనే అంశాల్లో ద్విసంఖ్య మానాన్ని ఈ క్రింది విధంగా ఉపయోగించాడు. ఆప్షన్ 1 2 నుండి 22 వరకు, ఆప్షన్ 2 2 నుండి 230 వరకు, ఆప్షన్ 3 2 నుండి 232 వరకు, ఆప్షన్ 4 2 నుండి 230 వరకు. ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ 4 2 నుండి 230 వరకు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.